హైట్ వాల్ మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేది రావడం అయితే జరిగింది కదా ఇది మీ అందరికి తెలిసిన విషయమే అండ్ ఎవరికైతే ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి బ్రదర్ అదర్ జాబ్స్కి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఉంది ఐఆర్బి ఉంది అండ్ వారితో పాటు మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉంది ప్లస్ వారితో పాటు ఎంఈఎస్ నోటిఫికేషన్ కూడా ఉంది ఇంకా అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి అన్నమాట రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డీఏ ఉంది ఇంకా వేరే వేరే జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి బ్రదర్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి ఏదో ఇది ఒక జాబ్ రావడంతో మాత్రాన మనకేదో లైఫ్లో ఏదో మిస్ అయినట్టు ఇంకా ఇదే నా జీవితం అన్నట్టు మీరు అయితే చేయొద్దండి మీకు ముందు ముందు చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇదే కాదు మనకి జాబ్ చేయాల్సినది ఇంకా చాలా అదర్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి అయితే ప్రిపేర్ అవ్వండి అయితే ఈ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు చాలా మంది మిసేజ్ చేశారు ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అండ్ వారితో పాటు మనకు పోయిన సంవత్సరము త్రీ ఇయర్స్ ఏజ్ లక్షణ్ ఇచ్చారు కదా కోవిడ్ పాండమిక్ ద్వారా అదే విధంగా ఈ సంవత్సరం కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఇస్తారా లేకపోతే వారితో పాటు ఇవ్వరా ప్లస్ వారితో పాటు ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఉండదా అనేది చాలామంది అయితే మిసేజ్ చేస్తున్నారు ఈ త్రీ డౌట్స్ అనేది చాలామంది అయితే మిస్సేజ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈవెళ్ళలో వచ్చేసి ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఉండదా అండ్ ప్లస్ వారితో పాటు ఏజ్ రిలాక్షన్ ఇస్తారా ఇవ్వరా ప్లస్ వారితో పాటు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్లస్ వారితో పాటు ఎన్ని బర్త్ చేస్తున్నారు ఇంకోటి హైట్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈవెడల్ ఎక్స్ప్లెయిన్ అయితే వేసుకుందాం అనమాట ముందుకు వచ్చేసి మా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కమంట్స్ అయితే లైక్ చేయబడదు అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కానీ కింద కమెంట్స్ అయితే కామెంట్ చేయండి మీరు వీడియో సరిగ్గా చూడకుండా స్కిప్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయొద్దండి అంటే వీడియో చేసిన కాబట్టి మీరు ఆ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఇక మైండ్ అవి వెళ్దాం బ్రదర్ అంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటి క్లారిఫై చేస్తాను ఎవరికైతే ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో మన మెరిట్ లిస్ట్లో వాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది ఏదో జాబ్ ట్రైనింగ్ కఠినంగా ఉంటుందంట కదా అండ్ జాబ్ వేస్ట్ అంట కదా ట్రైనింగ్ వెళ్ళాను అనే జాబ్కి వెళ్ళాలని కొంతమంది అంట బట్ ఎవరైతే ఆ విధంగా ఎవరికైతే మైండ్ సెట్ ఉందో వాళ్ళందరూ ఓడి చెప్తాను బాయ్స్ అయితే కానీ ఇంటికాడు ఉన్నప్పుడు అడగ తింటారు మీరు ఆ జాబ్ కానీ వెళ్ళకపోతే మీరు వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుతాం వేరే జాబ్స్కి కొడతాను అనుకుని మీకు కాన్ఫిడెంట్ ఉండొచ్చు బట్ మీకంటే తోపులు ఉండొచ్చు నెక్స్ట్ నో నోటిఫికేషన్స్కి అదర్ జాబ్స్కి కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి ఏదైతే జాబ్ వచ్చిందో వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ట్రైనింగ్లో కానీ లేకుంటే మీకున్న ఫ్రీ టైంలో మీరు అదర్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి అండ్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో గర్ల్స్కి మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మీకు పగలు మాత్రమే డ్యూటీస్ ఉంటాయి గర్ల్స్కి నైట్ టైం అయితే అసలు ఉండదు అండ్ పగలు కూడా ఎక్కువ అవర్స్ అంటే ఫోర్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మీకు డ్యూటీస్ అయితే ఆ రిమైనింగ్ టైం అంతా కూడా మీకు ఫ్రీ టైం కాబట్టి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఫ్రీ టైంలో అదర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం అనేది మీకు దొరుకుతుంది కాబట్టి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాబ్స్కి వెళ్ళిపోండి బాయ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు జాబ్ లేనిదే వాల్యూ కూడా ఇయ్యరు ఇంటికాడ ఇదైతే మీకైతే తెలుసు అనమాట మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది మీకు కూడా ఇప్పుడు ఎస్ఎస్జీ జాబ్ వచ్చింది కదా ఈ జాబ్ కానీ వెళ్ళకుండా మీరు ఇంటికాడ ఉండి వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుతాను వేరే జాబ్ కొడతాను అనుకుంటే గానీ చెప్పలేము కొంతమంది కొట్టచ్చు కొంతమంది కొట్టకపోవచ్చు కొట్టకపోగా మీరు అప్పుడు బాధపడతారు నేను వెళ్ళింటే బాగుండు కదా వేరే వారు చెప్పింటే వారి మాటలు నమ్మాను నేను వారి మాటలు నమ్మి నేను వెళ్ళలేదు అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏదైనా రాని బిఎస్ఎఫ్ రాని సిఆర్పిఎఫ్ రాని ఏదైనా రాని కంపల్సరీ జాబ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ ఇక వెంట వెళ్ళినట్టయితే మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందనమాట అయితే బ్రదర్ మీకు టూ వీక్స్ బ్యాకే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏమని చెప్పానంటే అందులో ఏంటంటే సెప్టెంబర్ మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉన్నాయి వాళ్ళ ట్రైనింగ్లో మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ నుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయంట కొద్దిగా డిస్కషన్ అయితే జరిగిందంట సెప్టెంబర్ కంపల్సరిగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి మనకి నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాడంట నేను ఆ వీడియో డిస్కషన్ చెప్పడం అయితే జరిగింది ఇప్పటికి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా ఇప్పుడు కూడా నేను కనుక్కోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే అప్డేటు సెప్టెంబర్లో అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉందనమాట సెప్టెంబర్లో ఒకవేళ రాకపోతే అక్టోబరు మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఫ్రెండ్స్ సెప్టెంబరు అక్టోబరు ఈ టూ మంత్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీకు ఈ లోపు మనకి నోటిఫికేషన్ రావడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్స్ అయితే ఉన్నాయి అనమాట ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ అనేది ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ వచ్చే లోపు అంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చేలోపు కంపల్సరీ వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి మళ్ళీ రోజుగారి మేలు అనేది కండక్ట్ చేసి ఎవరైతే జాబ్ వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ మళ్ళీ కాల్ లెటర్స్ అనేది వాళ్ళు ఇవ్వాలి అనే ప్లానింగ్లో అయితే ఉంది కాబట్టి కంపల్సరీగా మనకు సెప్టెంబర్ ఎండింగ్ కానీ నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఇంకోటి ఇంతకుముందు మాదిరిగా మనకి నోటిఫికేషన్ అనేది స్లోగా అయితే జరగదు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ కూడా టైం ఎంతగా ఉండదు తర్వాత ఫిజికల్కి ఎంతగా టైం ఉండదు మెడికల్ కూడా వెంటనే అయిపోతుంది ఎందుకంటే టైం అనేది ఎక్కువగా మంత్స్ కూడా లేదు ఎయిట్ మంత్స్ మాత్రమే ఉందనమాట నోటిఫికేషన్ వస్తే కదా ఈ ఎయిట్ మంత్స్లో మనకి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికైతే అయితే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మీరు నోటిఫికేషన్ సెప్టెంబర్లో రాని లేదంటే అక్టోబర్లో రాని బట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఉందన్నమాట మీరు అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి మీరు మీరు ఎంత ప్రిపేర్ అవుతాయో అంత మీరు అండ్ ఇంకోటి కట్ ఆఫ్ మాత్రం కంపల్సరీ మీరు హండ్రెడ్ టార్గెట్ పెట్టుకొని మీరైతే హండ్రెడ్కి అబోవ్ పెట్టుకొని మీరు అయితే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి మీరు మినిమమ్ హండ్రెడ్ అబోవ్ మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి కంపల్సరీ అయితే ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది కాబట్టి మీ ఫస్ట్ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను అండ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్లు కానీ అండ్ ఇంకోటి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు భర్తీ చేయొచ్చు అని కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు బట్ మనకి ఇంత ముందుకు పార్లమెంటు సెషన్లో ఒకటి అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో మనకు పారామిలిటరీలో ఓవరాల్గా ఎనభై వేల పోస్టులు అనేది ఖాళీగా అయితే ఉన్నాయి అని చెప్పాడు ఆ ఎనభై వేల పోస్టులు అన్ని కూడా మనకు ఒకటేసారి భర్తీ చేయరు అండ్ ఒక నోటిఫికేషన్ మెన్షన్ కూడా చేయరు అనమాట వాళ్ళు ఏంటంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు థర్టీ ఫైవా ఫార్టీన్ అనేది మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఒకవేళ వాళ్ళు పోస్టులు పెంచాలి అనుకుంటే కనుక ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా మిడిలో మధ్యన మధ్యన పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్ళాలంటే మనకి ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో వచ్చింది అన్నమాట అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పోస్టులు ట్వంటీ ఫైవ్ అనమాట ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చినప్పుడు మనకి మళ్ళీ మధ్యన మధ్యన పోస్టులు పెంచారు లాస్ట్కి ఎన్ని పోస్టులు పెంచారు యాభై వేల పోస్టుల వరకు పెంచారు అనమాట ఏ విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్టులు తక్కువ పెడతాడు తర్వాత ఒకవేళ పెంచాలి అని అనుకుంటే కనుక వాళ్ళు మధ్యన మధ్యన పోస్టులు పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బట్ ఒకటి బ్రదర్ మీరు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటని మీరు పక్కన పెట్టండి మీకు జాబ్ కావాల్సినది ఒకటి ఆ జాబ్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి అదొకటే టార్గెట్ పెట్టుకోండి సార్ ఇక నెక్స్ట్ సెకండ్ డౌట్ వచ్చేసి ఇది చాలామంది అయితే అనమాట మనకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో వచ్చిన నోటిఫికేషన్కి మనకు త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్షన్ అయితే ఇచ్చాడు కదా కోవిడ్ పాండమిక్ ద్వారా మనకు అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కూడా ఏజ్ రిలాక్షన్ ఇస్తాడా ఇవ్వడా ఒకవేళ ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది ఎందుకంటే మన కొంతమంది జీరో పాయింట్ ఫైవ్లో కానీ లేకుంటే హాఫ్ మార్క్తో కానీ జాబ్ రాని వాళ్ళు ఉన్నారు ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ లక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు అని కొంతమంది హోప్ కొద్ది ప్రిపేర్ అవుతున్నారనమాట బట్ ఒకటి బ్రదర్ ఇక్కడ ఏజ్ లెక్షన్ ఇస్తాడు ఇవ్వడానికి చెప్తాను జెన్యున్గా బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరని మీ ఇష్టం అది అండ్ మీరు నమ్ముతే నమ్మండి లేకపోతే లేదు బట్ ఇదైతే ట్రూ అనమాట మనకు ఎస్ఎస్జెడి కాన్స్టిట్యూప్ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకున్నది ఇది రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ లక్షన్ నోటిఫికేషన్ అంటే ఇది అక్కడ ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి యు అండ్ ఈడబ్ల్యూస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కింద ఎస్సీ వరకు ఫైవ్ టూ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అనేది ఏజ్ లక్ష్య ఇస్తాడు ఇది గవర్నమెంట్ రూల్ అనమాట బట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు నోట్ చూసుకోండి డ్యూ టు కోవిడ్ పాండమిక్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ టు గ్రాంట్ త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్షన్ బియాండ్ ఇక్కడ ఇచ్చాడు మనకు త్రీ ఇయర్స్ అయితే ఇచ్చాడు బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వన్ టైం మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి ఏదైతే మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్కి త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్షన్ అనేది మనకు వన్ టైం మాత్రమే అనమాట అదొక నోటిఫికేషన్ మాత్రమే నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఇవ్వరు ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే కానీ ఏదైనా ఎలక్షన్స్ స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే తప్ప మనకు ఏజ్ లాస్ట్ అయితే ఇవ్వకపోవడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ మనకు నెక్స్ట్ ఇయర్ అనేది మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కానీ అంత తప్పించి మనకు ఎస్ఎస్జెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే యువర్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అడిషనల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారము మీకు ఏజ్ ల్యాక్షన్ అయితే వస్తుంది అంతే తప్పించి మళ్ళీ అడిషనల్గా మనకి ఏజ్ ల్యాక్షన్ కావాలి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ప్లస్ వారితో పాటు మనకి అక్కడ మనకు వన్ టైం మెజర్మెంట్ ఇచ్చాడు అంటే వన్ టైం మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉండదు ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రదర్ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు మీకు ఎగ్జామ్ అనేది తెలుగులో అయితే ఉండడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే మనకు ఎస్ఎస్ ఎంటీఎస్ కానీ లేకుంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి నోటిఫికేషన్స్కి కొన్నిటికి ఎగ్జామ్ తెలుగులో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మనకి ఇంత ముందుకు ఒక నోటీస్ అయితే అంటే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అని బట్ అదే విధంగా మనకు ఈ నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉందనమాట అండ్ మొన్ననే మనకు వెయిటింగ్ న్యూస్లో కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు ఎగ్జామ్స్ అన్ని కూడా తెలుగునే కండక్ట్ చేస్తాము ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ల కానీ మెన్షన్ చేశాడు ఆ నోటిఫికేషన్లో ఎస్ఎస్ జీడి నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఎగ్జామ్ కూడా తెలుగులో కండక్ట్ అవకాశం అయితే ఉందన్నమాట బట్ ఒకటి బ్రదర్ ఎగ్జామ్ కానీ తెలుగులో కండక్ట్ చేస్తే గానీ కంపల్సరీ మీకు కట్ ఆఫ్ అనేది వందకి ఏ ఉంటుంది కానీ తగ్గదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరు వందకి ప్లస్ మీరు టార్గెట్ పెట్టుకోండి వందకి ప్లస్ మీరు హై స్కోర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఇక్కడ మీరు చూసుకోండి ఎగ్జామ్ సిలబస్ ఇక్కడ చూసుకోండి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు అంటే క్వశ్చన్కి రెండు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై క్వశ్చన్లు నలభై మార్కులకు ఇంగ్లీష్ ఎస్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి మనకు ఇరవై క్వశ్చన్లో నలభై మార్కులకైతే ఓవరాల్గా ఎనభై క్వశ్చన్లు వస్తాయి నూట అరవై మార్కులకైతే ఎగ్జామ్ అయితే అనమాట అండ్ ఓవరాల్గా మీకు ఒక గంట అంటే అరవై నిమిషాలు మాత్రం టైం అయితే ఇస్తారు అండ్ ఇంకోటి బ్రదర్ దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే రెండు మార్కులు తప్పు అయితే వన్ మార్క్ అయితే కట్ అనమాట కాబట్టి మీరు అయితే చూసుకోండి రెండు తప్పులకు వన్ మార్క్ కట్ అవుతుంది ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఇక్కడ మేలు వాళ్ళకు ఐదు కిలోమీటర్ల రన్నింగ్ని ఇరవై నాలుగు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ టైమింగ్ టైమింగ్లోగా మీరు రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తే కదా మీరు ఫిజికల్ టెస్ట్ అయితే అంటే రన్నింగ్ అయితే క్వాలిఫై అయినట్టు అండ్ రన్నింగ్ వచ్చేసి ఎటువంటి మార్కులు అయితే ఉండవు ఓన్లీ క్వాలిఫై అవ్వాలి ఇక నెక్స్ట్ హైట్ హైట్ వచ్చేసి ఇక్కడ మనకి మేల్ వాళ్ళు వచ్చేసి నూట డెబ్బై సెంటీమీటర్ల ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా నూట డెబ్బై సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఫిమేల్ వాళ్ళు ఫిమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్క్లూడింగ్ ఫీమేల్ వాళ్ళు కూడా హైట్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉన్నమాట ఎస్సీ వాళ్ళు ఒకవేళ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో ఎస్సీ షెడ్యూల్ అంటారు అనమాట వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేలు వాళ్ళు నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మేల్ వాళ్ళు ఉండాలి నూట యాభై సెంటీమీటర్లు ఫిమేల్ వాళ్ళు అయితే ఉండాల్సి అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే హైట్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఇక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్ ఉన్నప్పుడు ఎనభై సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు అనేది చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇది ఓన్లీ మేల్ వాళ్ళకు మాత్రమే ఫీమేల్ వాళ్ళకు చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్ అనమాట ఇక నెక్స్ట్ వెయిట్ వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అన్నమాట వెయిట్లో అంతగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు ఇక నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది ఫిజికల్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ అయితే ఉంటుందన్నమాట ఈ మెడికల్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే మనకు బిఎస్ఎఫ్ జాబ్ వచ్చిందా సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చిందా ఐటీబీబ్ వచ్చింది అనేది మనకి మనం అప్లై అప్పుడు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటాం కదా వాటిని బేస్ చేసుకొని మనకైతే కటాబ్ అంటే మన క్వశ్చన్ మార్కులకి వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ రీచ్ అయి ఉంటే ఏదో ఒక జాబ్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అండ్ ఏదైతే జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఏదో ఒక జాబ్ రాని వాటిలోన సీఆర్పిఎఫ్ జాబే రాని లేకుంటే సిఐఎస్ఎఫ్ఐ జాబే రాని అస్సాం రైఫలే రాని ఇంకా వేరే జాబ్ రాని ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కంపల్సరీ మీరు జాబ్కి అయితే వెళ్ళండి బ్రదర్ ఇంత బ్రదర్ ఇవిడో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను నెక్స్ట్ నోట్కి ఎప్పుడు వస్తుంది అండ్ ఏజ్ రేషన్ ఇస్తారా ఇవ్వరా అండ్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఉండదా మీకు అయితే క్లారిఫై చేశాను ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కన్నా కింద కానిస్టర్ అయితే కామెంట్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ